తెలుగువాడి తెగువకు ఆధారం, తెలుగు తల్లి మెడలో మణిహారం, తెలుగు నేలపై అతడే పోరాటానికి ద్వారం. రంప విప్లవాన్ని రగిలించిన వీరుడు, తెల్లవారి తలలు తెగనరికిన యోధుడు, తొలితరం స్వాతంత్ర సమర యోధుడు, గోదావరి జిల్లాల మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు, గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ మన ద్వారబంధాల చంద్రయ్య దొర. ద్వారబంధాల చంద్రయ్య దొర 6 నుంచి 6.5 అడుగుల ఎత్తు, ఆజానుబాహుడు, ఉంగరాల జుట్టు, తల వెనక జులపాలు కలిగి టీవీగా చింతపిక్క రంగు గుర్రంపై సంచారం చేస్తూ ఆంగ్లేయులకు, సామాన్య ప్రజలను, హింసించేవారికి, వడ్డీ వ్యాపారస్తులకు సింహస్వప్నంగా ఉండేవాడు. అప్పట్లో రూపాయికి బేడా వడ్డీ వసూలు చేసేవారట. 50 రూపాయలకు ఎకరా భూమి తనఖా పెట్టేవారట. ఆ 50 తిరిగి ఇచ్చే వరకు ఆ ఎకరం భూమి తనఖాగా ఉండేది. ద్వారబంధాల చంద్రయ్య దొర 1860 సంవత్సరంలో సెప్టెంబర్ 10వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలిలో వేకువ జామున ప్రతాపభేరి మ్రోగే సమయంలో మూలా నక్షత్రమందు లక్ష్మయ్య దొర నరసమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి లక్ష్మయ్య దొర బొబ్బిలి సంస్థానంలో సైనికాధికారి. ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటును అణిచివేయడానికి బొబ్బిలి సంస్థానం వారు పంపించారు. లక్ష్మయ్య దొర ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటును అణిచివేస్తూ మరణించాడు. బొబ్బిలి నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినవాడు మళ్ళీ బొబ్బిలి తిరిగి రాలేదు. చంద్రయ్య దొర పుట్టినప్పుడు బొబ్బిలి సంస్థానపు ప్రతాపబేరి మ్రోగిందట. రణబేరి మ్రోగినప్పుడు పుడితే అట్టివాడు గొప్పవాడు, యుద్ధవీరుడు అవుతాడని బొబ్బిలి సంస్థానం వారు భయపడ్డారు. మరియు అట్టివారు తిరుగుబాటు చేస్తారని కూడా ఒక నమ్మకం ఉండేది. ప్రతాపబేరి మ్రోగే సమయంలో జన్మించిన మగబిడ్డను తప్పనిసరిగా బొబ్బిలి సైన్యంలో చేర్చవలసిన నిర్బంధ పరిస్థితులు అప్పుడు అమల్లో ఉండేవి. మరియు మూలా నక్షత్రంలో జన్మించిన శిశువులను పుట్టిన వెంటనే గొంతులో ధాన్యం గింజ వేసి చంపివేసే ఆచారం కొన్ని వర్గాల వారిలో ఉండేది. పురిటి బిడ్డ చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉండటం వలన చంపడానికి ఎవరికీ ప్రాణం ఒప్పుకోలేదు. సైన్యంలోనున్న తండ్రి కూడా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తిరిగి రాలేదు. అతడు అక్కడ మరణించాడు. అందుచేత అబ్బాయిని కూడా సైన్యంలో చేర్చడానికి కుటుంబ సభ్యులెవరికీ ఇష్టం లేదు. మరియు బొబ్బిలి రాజుగారు ఆ పుట్టిన అబ్బాయిని తీసుకువచ్చి కోట గుమ్మానికి బలివేయాలని ఆజ్ఞాపించాడు. అది తెలుసుకున్న అతని తల్లి నరసమ్మ బొబ్బిలిలో ఇల్లు, పొలాలను, వస్తు సామాగ్రిని వదిలేసి రాత్రికి రాత్రి పసుకొందును తీసుకుని పుట్టిళ్ళైన మేనమామల ఇంటికి వచ్చేయాలని సంకల్పించింది. ఆ కాలంలో ఇప్పటి వలె రవాణా సౌకర్యాలేమీ లేవు. అందుచేత బిడ్డను అంచెలంచెలుగా గోదావరి మండలంలో గల నెల్లిపూడి గ్రామానికి చేర్చారు. ఈ నెల్లిపూడి గ్రామం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో బెండపూడికి దగ్గరలో ఉంది. ఈ గ్రామం చంద్రయ్య ముత్తాతల గ్రామం. చంద్రయ్య దొర తల్లి జన్మస్థలం ఇదే. ఆమె తన తోబుట్టువులైన రవణం రామయ్య, రవణం లక్ష్మణయ్యల సహకారంతో నెల్లిపూడి గ్రామానికి చంద్రయ్య దొరను తీసుకొచ్చింది. కానీ కొద్ది కాలానికే చంద్రయ్య దొర తల్లి ద్వారబంధాల నరసమ్మ కన్నుమూసింది. చంద్రయ్య దొర నెల్లిపూడిలో తన మేనమామలైన రవణం అప్పలరాజు, రవణం పడాలు, రవణం రామకృష్ణమూర్తి, రవణం లక్ష్మణయ్య, రవణం రామయ్యల దగ్గర పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. చంద్రయ్య దొరకు చదువు మీద కంటే కుస్తీ పోటీలు, కర్రసాము, తుపాకీ పేల్చడం, వేట మొదలగు వాటిలో ఎక్కువ ఆసక్తి ఉండి వాటిలో పాల్గొనేవాడు. చంద్రయ్య దొర పెద్దవాడైన తర్వాత పితూరికి వెళ్ళిపోయాడు. పితూరి అంటే మన్యంలో ఆంగ్లేయులను ఎదిరించి పోరాటం చేయడం. మేనమామ రవణం రామయ్య తన కుమార్తె అయిన రవణం సీతమ్మనిచ్చి చంద్రయ్యకు 15వ ఏట బాల్య వివాహం చేశాడు. చంద్రయ్య భార్య సీతమ్మ కూడా 6 అడుగుల ఆజానుబాహురాలు, స్ఫురద్రూపి, నాయకత్వ లక్షణాలు కలిగిన ధైర్యవంతురాలు. నెల్లిపూడిలో ప్రజలందరికీ తగులు తీర్చేదామె. ఎవరైనా ఎదురు తిరిగి అంగీకరించిన పని చేయకపోతే అట్టివారిని పిలిపించి దవడ మీద కొట్టేదట. చంద్రయ్య దొర నెల్లిపూడిలో నివసించేటప్పుడు జమీందారు గ్రామ దేవతకు బహుమానం ఇవ్వమని మనిషిని పంపారట. వీరి వద్ద బొబ్బులి నుండి తెచ్చిన జాతి కోడిపుంజులుండేవి. వచ్చిన మనిషి ఊరి భారీకి, ఊరి మునసబు దగ్గరుండే ఉద్యోగి. ఇంటి లోపలికి వచ్చి కోడిపుంజులను పట్టుకుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడట. అప్పుడు చంద్రయ్య దొర అతన్ని వద్దని వారించి కోడిపుంజులను తీసుకువెళ్లొద్దని చెప్పాడు.
అయినా అతడు, నేను జమీందారీ మనిషిని, నన్నే అడ్డుకుంటావా అని చంద్రయ్య దొరపై దాడి చేశాడు. చంద్రయ్య దొర కోపితుడై అతనిపై ఆత్మరక్షణకై తిరుగుదాడి చేశాడు. ఆ దాడిలో ఆ జమీందారు మనిషి చనిపోయాడు. బారికిని చంపేశాడని కేసు పెట్టడానికి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి నెలిపూడి వచ్చారు. చంద్రయ్య దొర వారితో వాగ్వాదముకు దిగి, మేము బొబ్బిలి వంశం వారము, మాపై కేసులు పెట్టడానికి వీల్లేదని వారితో తగువుకు దిగాడు. పోలీసులు వారితో దెబ్బలాటకు దిగగా ఆ పోలీసులను చంద్రయ్య దొర చంపేశాడు. చంద్రయ్యకు జడిసి అతనిపై జమీందారు ఏ రకమైన ఫిర్యాదు చేయలేదు. అందుచేత ప్రభుత్వం వారు కేసు ఏమీ నమోదు చేయలేదు. అప్పటి నుండి చంద్రయ్య దొర పెద్ద పితూరి నాయకుడిగా గుర్తించబడ్డాడు. 1875 నాటికి ద్వారబంధాల చంద్రయ్య దొర వయసు సుమారు 15 సంవత్సరాలు. విద్యాబుద్ధులు లేవు. చిన్నతనం నుండి మేనమామల ఆధీనంలో గారాభంగా పెరిగాడు. మేనమామలు నెల్లిపూడి మరియు ప్రక్క గ్రామం బెండపూడి గ్రామాలకు పెత్తందారులు కావడం వలన కొంత అధికార దర్పం ఉండేది. చంద్రయ్య దొర చిన్న చిన్న గ్రూపులకు నాయకుడిగా ప్రక్క అడవులలో బాణాలతో బల్లాలతో వేటకు పోయేవాడు. కోటేరు వేసినట్లుగా కనుముక్కు తీరు, స్ఫురద్రూపి, ఉంగరాల వంటి ముంగురులు అతని అందానికి పెట్టని కోటలు. చంద్రయ్య దొర తన మేనమామల దగ్గర పెరిగిన ఊరు నెల్లిపూడి. నెల్లిపూడి తోటపల్లి ఎస్టేట్లో ఉండేది. నెల్లిపూడిలో ఎక్కువ మంది బొబ్బిలి నుండి వచ్చిన వారే. తోటపల్లి ఎస్టేట్ను పిఠాపురం రాజావారు బ్రిటిష్ వారి నుండి వేలంపాటలో కొనుక్కుని పిఠాపురం సంస్థానంలో భాగంగా చేసుకున్నారు. అప్పటికి ఆ తోటపల్లి ఎస్టేటు శ్రీ రాజా యనుమల రామన దొర ఆధీనంలో ఉండేది. ఈ తోటపల్లిలో 3 ముఠాలుండేవి. అవి రంపా ఎర్రపాలెం ముఠ, దుశ్శక్తి ముఠ మరియు జడ్డంగి ముఠ. ఈ 3 ముఠాలు మాత్రం బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉండేవి. చంద్రయ్య తుపాకీ కాల్చడం, విలువిద్య, గుర్రపస్వారి, కర్ర సాములియందు మంచి నిష్ణాతుడైనాడు. పై విద్యల్లో ఎవరైనా గొప్పవాడున్నారని తెలిస్తే వాళ్లతో పోటీపడి ఓడించే వరకు నిద్రపోయేవాడు కాదు. నెల్లిపూడి ప్రాంతంలో చంద్రయ్య మేనమామలు రావణం వారు నెల్లిపూడి గ్రామానికి పెద్దలుగా ఉండేవారు. వారికి పన్నులు వసూలు చేసే అధికారం, తీర్పు చెప్పే అధికారం ఉండేది. వారు పిఠాపురం జమీందారులకు జవాబుదారులుగా ఉండేవారు. చంద్రయ్యకు యుక్త వయసు వచ్చేనాటికి వానలు లేక పంటలు పండక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ధవళేశ్వరం ఆనకట్ట వలన దిగువ ప్రాంతాలకు నీటిపారుదల సౌకర్యం ఉండి పంటలు పండేవి. ఎగువ మెట్ట ప్రాంతాలైన పెద్దాపురం, ఆపే ప్రాంతాలకు వర్షభావం ఏర్పడేది. పెద్దాపురం మొదలుకొని మెట్ట ప్రాంతమంతా తీవ్ర కరువు ప్రాంతంగా మారిపోయింది. మసూచి, కలరా, ప్లేగు మొదలగు విషజ్వరాలు ప్రబలి సరైన వైద్యం లేక చాలామంది చనిపోయారు. కాకినాడ ప్రాంతంలో పెద్ద తుఫాను వచ్చి చాలా పంట నష్టం, జన నష్టం జరిగింది. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కూడా సంస్థానధీశులు, జమీందారులు పన్నులను పుల్లరి పేరుతో విధించి ప్రజలను పీడించసాగారు. పన్నులు కట్టలేని వారి ఆస్తులు, పశువులు, వ్యవసాయ పనిముట్లను వేలం వేసేవారు. చాటింపులకు, జప్తులకు గురైన వారు అవమానంగా భావించి కుటుంబాలతో తమ తమ గ్రామాలను విడిచిపెట్టి వేరే గ్రామాలకు తరలి వెళ్ళేవారు. కొంతమంది బడుగు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మరియు భద్రాచలం ప్రాంతం యందలి మన్యం గ్రామాలన్నీ వలసలతో నిండిపోయాయి. స్త్రీల మాన ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోయింది. ఆంగ్ల పాలకులు ప్రతినిధులైన సంస్థానధీశులు, జమీందారులు, పాలగాళ్ళు, ముఠాదారులు భోగ విలాసాలయ్యారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. స్త్రీలపైన, పేద ప్రజలపైన అత్యాచారాలకు అంతే లేదు. ఆంగ్లేయ తెల్లదొరలు తమ ప్రతినిధులైన సంస్థానధీశులు, జమీందారుల మాటలనే నమ్మేవారు తప్ప ప్రజల యోగక్షేమాలను స్వయంగా చూసేవారు కాదు. ఇట్టి పరిస్థితుల్లో ప్రజల్లో తీవ్ర నిరాశ, భయాందోళనలు ఏర్పడ్డాయి. మరియు రైలు మార్గాలు వేసి రైళ్ల ద్వారా మన ఖనిజ సంపదను, ప్రకృతి మరియు వ్యవసాయ సంపదను ఇంగ్లాండుకు తరలించుకుపోతున్నారనే ఆవేదన, బాధ, మన మీద పరాయి దేశస్తుల పెత్తనంపై వ్యతిరేకత, మన పాలకుల్లో ఆంగ్లేయ తెల్లవాళ్లకు అడుగులకు మడుగులొత్తుతున్నారనే బాధ, ఆవేదన కలిసి యువకులలో కదలిక వచ్చింది. ఆంగ్ల పాలకులపై వ్యతిరేకత, ఏవగింపు కలిగింది. ఇట్టి పరిస్థితులయందు చంద్రయ్య దొర ఇవన్నీ చూస్తూ ఉండలేకపోయాడు. సంతల్లో వచ్చిన ఆడవారిని ఆంగ్లేయ సైనికులు హింసించేవారు. మన్యంలో సాధారణంగా గిరిజన స్త్రీలకు
అప్పట్లో పైన జాకెట్లుండేవి కాదట. అటువంటి వారిని ఆంగ్ల సైనికులు తుపాకులతో వారి వక్షస్థలంపై పొడుస్తూ హేళన చేస్తూ హింసిస్తూ ఉండేవారు. ఇటువంటి సంఘటనలను చంద్రయ్య చూస్తూ ఊరుకోలేక కోపిద్రుతుడై ఆ సైనికులపై తిరగబడేవాడు. వారిపై దాడికి తెగబడేవాడు. అసలే పౌరుషవంతుడు, ఆంగ్లేయులపై తిరగబడ్డాడు. మన తెలుగు బిడ్డ, ఆంగ్లేయ పెత్తనం, సంస్థాన దీసుల పెత్తనాన్ని నిర్మూలించాలని ప్రతినబూనాడు. బడుగు గిరిజన వెనకబడిన వర్గాలను, వ్యవసాయ కూలీ రైతు వర్గాలయందలి యువకులను కూడగట్టుకున్నాడు. శిథిలమైన పెద్దాపురం కోటలోనున్న ఫిరంగులను నెల్లిపూడి గ్రామానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బురదకోటకు తరలించాడు. ఫిరంగులను పేల్చే నిపుణులను పిఠాపురం నుండి తీసుకువెళ్ళి తాను నేర్చుకుంటూ తన చుట్టూ ఉన్న యువకులకు నేర్పించాడు. అతనితో ఉన్న యువకులందరూ అన్ని విద్యల్లో విలువిద్య, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటి వాటిలో ప్రావీణ్యం సంపాదించారు. వీరందరూ ఒక దళంగా ఏర్పడ్డారు. బాణాలు, కత్తులు, కర్రలు, ఫిరంగి, మందు తయారు చేసుకున్నారు. అచ్చటి రైతులు వీరికి సహాయం చేసేవారు. గుర్రాలను కొనుగోలు చేశారు. ఈ బురదకోట సరిహద్దు చుట్టూ రాతితో నిర్మించబడింది. రాయికి రాయికి బురదతో లేక మట్టితో మాత్రమే నిర్మితమైనందువలన దీనికి బురదకోట అనే పేరు వచ్చి ఉండవచ్చును. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దాని కంటే ముందుగా నిర్మించబడిందిగా స్థానికులు చెప్పుచున్నారు. కీరకారణ్యం మధ్యలో ఉంటుంది ఈ బురదకోట. అప్పుడు ఆ కాలిబాట లేక గుర్రాలపైన మాత్రమే ప్రయాణించి బురదకోట చేరుకునేవారు. బ్రిటిష్ వారి మీద వారి ప్రతినిధులైన జమీందారులు, ముఠాదారులు పోలీస్ స్టేషన్ల మీద జరిగే తిరుగుబాటులను, దాడులను పితూరులని పిలిచేవారు. పితూరి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే దాడి అని ప్రజలు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం జమీందారులు, సంస్థానధీశులు భావించేవారు. ఈ పితూరులను ప్రభుత్వం అణచివేసి దానికి కారకులైన వారిని శిక్షించి చంపివేసేవారు. ప్రజల నుండి వీరికి సానుభూతి, మద్దతు ఉన్నప్పటికీ సాధారణ ప్రజానీకం అందరూ ఏకమై ప్రతిఘటించేవారు కాదు. ఎందుచేతనంటే అవి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సార్వజననీయంగా, సంఘటితంగా, సంస్థాగతంగా జరగకపోవడమే. కానీ ఈ తిరుగుబాట్లు వా చేసిన వారందరూ బ్రిటిష్ వాళ్లకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వారి యొక్క పాలన, అజమాయిషి, ఆధిపత్యం, దోపిడీ, అటవీ ప్రాంతాలపై పన్ను వసూలు మొదలగు వాటిపై చేశారనటంలో సందేహం లేదు. కానీ ఇవి చెదురుమదురుగా అక్కడక్కడా జరుగుట చేత సంఘటితంగా ప్రజలందరి పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోవడం చేత స్వాతంత్ర సమరాలని పిలవబడి ఉండకపోవచ్చును. ఇవి నిజానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర సమరాలే. బ్రిటిష్ వారు పితూరులని అణచివేయుట చేత స్వాతంత్ర సమర చరిత్రలో వీటికి సరైన గుర్తింపును, స్థానాన్ని లేకుండా చేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య ద్వారా చేసిన పితూరులన్నీ భారత స్వాతంత్ర పోరాటంలో భాగాలే. తమకు సంక్రమించిన పెద్దాపురం సంస్థాన పరిధిలోని గ్రామాలు అన్నిటినీ ఆంగ్లేయ ప్రభుత్వం సారాయి, నల్లమందు, గంజాయి పాటలను ప్రవేశపెట్టింది. అంతవరకు గిరిజనులు సాంప్రదాయకంగా సారాయి, కళ్ళు తయారు చేసుకుని త్రాగేవారు. ఆంగ్లేయులు విధించిన వేలంపాటల మూలంగా కాంట్రాక్టర్లు గిరిజనుల సాంప్రదాయక పద్ధతులను అడ్డుకున్నారు. ఇట్టి పరిస్థితుల్లో గిరిజనులందరికీ చంద్రయ్య ద్వారా మద్దతుగా నిలబడి ఆంగ్ల ప్రభుత్వ విధానంపై తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. దానితో గిరిజనులు చంద్రయ్య ధర నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. వారి నాయకుడుగా చంద్రయ్య ధర పిలవబడ్డాడు. కరువు పరిస్థితులుంటే బ్రిటిష్ వారిని పారద్రోలి వారి పాలనను అంతం చేసి ప్రజలకు సహాయం చేయాలని ఇదే అదునుగా చంద్రయ్య ధర భావించాడు. 300 వరకు గల తన అనుచరులతో మైదాన ప్రాంతాల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. 7-8 సంఘటనలు మాత్రం ప్రజలు ఈనాటికీ చెప్పుకుంటారు. చంద్రయ్య ధర మొదటి దాడి పెద్దపాలెం మీద చింతాకుల అక్క ఇంటి వద్ద జరిగింది. ఇప్పటి ప్రతిపాడు మండలం చింతలూరు నూకాలమ్మ తీర్థంలో మొదటిసారిగా తగువ ప్రారంభమైంది. అది చిలికి చిలికి గాలివానగా మారి పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి జోక్యం చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. అప్పటికది సద్దుమడిగిన చంద్రన్న నాయకత్వంలో గిరిజన దళ సభ్యులతో పెద్దపాలెం మీద దాడి చేయాలని సంకల్పించారు. తర్వాత నెల్లిపూడిలో పశువులను సంతలో వేలం వేస్తున్నప్పుడు గొడవ జరిగింది. ఒకని చంపేశారు. అప్పుడు పెద్దాపురం నుండి కావిళ్లలోనూ, బళ్ల మీద తుపాకులు, వగేరాలు బురదకోటలోనున్న చంద్రయ్య దొర స్థావరానికి తీసుకువెళ్లారు. దానిపై చంద్రయ్య దొర మీద ఆంగ్లేయులకు ఫిర్యాదు చేశారు. పెద్దపాలెం దగ్గర చింతాకుల అక్కయ్య అనే వడ్డీ వ్యాపారి పిఠాపురం నుండి 20 ఓళ్లను లీజుకు తీసుకున్నాడు.
ఈ చింతాకుల అక్కయ్య యానం సమీపంలో గల ఇంజరం గ్రామం నుండి ఈ పెద్దపాలెం వలస వచ్చిన భూస్వామి. ఇతని ఆధీనంలో సుమారు 1000 ఎకరాల భూమి ఉండేది. వడ్డీ వ్యాపారం చేసేవాడైన ఇతడు ప్రజల నుండి ఎక్కువ వడ్డీ ముక్కు పిండి వసూలు చేస్తూ బాధించసాగాడు. అసలుకు వడ్డీ కలిపి గిరిజన భూములను నిరక్షరాసులైన గిరిజనుల చేత వేలుముద్రలు వేయించుకుని తాను గుంజుకునేవాడు. వారిని బెదిరిస్తూ బాధించేవాడు. చంద్రన దొర ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేసి బంగారం, వెండి, రూపాయలు, ధాన్యం, మిర్చి, ఇతర సామాన్లను బండ్లకెత్తించి తండాలకు గ్రామాలకు తరలించి పేదలకు పంచమన్నాడు. ప్రామిసరీ నోట్లు తగలబెట్టాడు. అక్కయ్య దగ్గర దొరికిన భూమి తనఖా పత్రాలను ఎవరివి వారికిచ్చి వారి వారి భూములను వారికి వచ్చేటట్లు చేశాడు చంద్రయ్య దొర. చంద్రయ్య దొర రెండవ దాడి ఆంగ్లేయుల తరపున పెత్తనం చలాయించే కిర్లంపూడి సంస్థానం పైన. అప్పటి కిర్లంపూడి జమీందారులు శ్రీ ఇనుగంటి నరసింహ రాయణ, వారి సోదరుడు సూర్యారావు. ఆనాటికి కిర్లంపూడి ఎస్టేట్లో ఎస్టేటు ప్రక్కనే ఉన్న చొల్లంగి గ్రామం సుసంపన్నమైనది. చొల్లంగి గ్రామంలో కిర్లంపూడి ఎస్టేట్లో పనిచేస్తున్న పండితులు, కవులు, గాయకులు, ఇతర ఉద్యోగులు నివసించేవారు. ఆ గ్రామం ధనిక గ్రామంగా సుభిక్షంగా ఉండేది. చంద్రయ్య దొర ఆ గ్రామంపై దాడి చేసి అక్కడున్న సంపదనంతా ఎడ్ల బండిపై బురదకోటకు తరలించేవాడు. అట్టి సంపదను బడుగు వర్గాలకు, గిరిజనులకు, బీదవారికి పంచేవాడు. చొల్లంగి గ్రామంపై చంద్రన దొర అలా 3 సార్లు దాడి చేశాడు. ఈ చొల్లంగి మరియు పరిసర గ్రామాల్లో ఆ కాలంలో కిర్లంపూడి ఎస్టేటులో గల పండితులు, నౌకర్లు, తాబేదారులు, పరిచారకులు ఎక్కువగా నివసించేవారు. చంద్రయ్య దొర దాడికి జడిసి కిర్లంపూడి జమీందారు కూడా కోట చుట్టూ పటిష్టమైన గోడను నిర్మించుకున్నాడు. కోట లోపల నుండి కాలిస్తే చంద్రన దొర మనుషులకు తగిలేటట్లుగా గోడకు పైన తెలియని విధంగా చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకున్నారు. చంద్రన దొర మనుషులు కాల్పులు జరిపితే కోటలోని వారికి ఏమీ తగలకుండా ఉండేటట్లు నిర్మాణం చేసుకున్నారు. కోట గోడకు చుట్టూ ఏర్పాటు చేసిన రంధ్రాలు బయటవారికి తెలియని విధంగా నిర్మించారు. చంద్రయ్య దొర ముఠ ఎప్పుడు దండయాత్ర చేస్తుందోనని సుమారు 200 మంది మారణాయుధాలతో, తుపాకులతో కోటకు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు. తరువాతి కాలంలో చొల్లంగిలో గల కవి పండితులు, అధికారులు మొదలగు వారికి కోటలో దగ్గరలో గల కాలువ ఒడ్డునే ఇళ్లు కట్టించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చంద్రయ్య దొర బృందం, అతని సైన్యం, సంస్థానధీసులు, పెద్ద వ్యాపారులు, పెద్ద రైతులు, జమీందారులు మొదలగు వారి మీద మరియు వారపు సంతలు మొదలగు వాటిపై దాడి చేయడం ప్రారంభించి పెద్దాపురం తుని సంతలకు ఆహార ధాన్యాలు, వాడుక వస్తువులు తీసుకుని వెళ్ళే ఎడ్ల బండి మీద దాడి చేసి ఆహార పదార్థాలు, మిగతా వస్తు సామాగ్రిని తీసుకుని గ్రామాల్లో కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, గిరిజనులకు, పొడుగు వర్గాల వారికి పంచేవాడు. చంద్రయ్య దొర గంజి కేంద్రాలు స్థాపించాడు. తండాలు, గ్రామాలు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు చూసుకునేవాడు. అనారోగ్యంతో బాధపడేవారికి వైద్య సేవలు, అవసరమయ్యేవారికి వైద్యులను బలవంతంగానైనా తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు. 1877 నుండి 1891 వరకు చంద్రయ్య దొర సైన్యం, దళం ప్రభుత్వ పనితీరుపై తిరుగుబాట్లు చేయుట చేత గోదావరి జిల్లాలో బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయం సుమారు సగానికి తగ్గిపోయింది. ఆ సమయంలో గోదావరి జిల్లా కలెక్టర్గా సర్ ఎస్క్వేర్ పర్విన్ దొర వచ్చాడు. వర్షాలు లేకపోవడంలో, పంటలు పండక ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. మధ్యతరగతి రైతు కుటుంబాలు కూడా కరువుతో విలవిల్లాడారు. కొందరైతే వారి అమ్మాయిలను తెలంగాణ ప్రాంతం వారి దగ్గర ఓలి కన్యాశుల్కం లాంటిది అమ్మాయిలను తీసుకుని వారికి ఇచ్చేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే తమ అమ్మాయిలను తెలంగాణ ప్రాంతం వారికి అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించవలసి వచ్చింది. మరి ఒక సంఘటన జగ్గంపేటలో జరిగింది. గోదావరి మండలంలో గల రాజులు, జమీందారులు, బ్రిటిష్ అధికారులు మురగయ్య వినోద నిమిత్తం కాట్రువలపల్లి జమీందారు పిఠాపురం రాజావారి ఆధ్వర్యంలో జగ్గంపేట R&B గెస్ట్ హౌస్ను రంగమహల్ యందు విడిది చేశారు. ఈ విడిదిలో పిఠాపురం, కిర్లంపొడి, కోలంక, కాట్రువలపల్లి జమీందారులు
మొదలగు వారందరూ ఉన్నారు. ఈ జగ్గంపేట గ్రామం కాట్రవోలపల్లి ఎస్టేట్లో ఉండేది. ఈ సమావేశానికి విడిదికి గోదావరి జిల్లాలోని చిన్న చిన్న ఎస్టేటుదారులు, మొకాసాదారులు, ముఠాదారులు కూడా ఆహ్వానించారు. ఈ సమావేశం 3 రోజుల పాటు విందులు వినోదాలతో జరిగింది. ఈ సమావేశం పార్టీకి కలెక్టర్ పర్విందర్ కూడా హాజరయ్యాడు. విందు వినోదాలు మంచి రసపట్టులో ఉండగా చంద్రయ్య దొర రంగమహల్ వెనక భాగం గుండా పైకి ఎక్కి మధ్య వరండాలోకి దూకాడు. ఆ సమయంలో వారి పరివారం, జమీందారులు, అధికారులంతా కలిసి 150 మంది వరకు ఉన్నారు. బయట నుండి చంద్రన్న దొర తన ముఠా మనుషులతో ఆ రంగమహల్పై తుపాకులు ఎక్కుపెట్టించాడు. ఈ హఠాత్ పరిమాణానికి అందరూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు ద్వారబంధాల చంద్రయ్య దొర పేరు వినడం తప్ప ఈ జమీందారులు ఇతనిని చూసిన ఎరగరు. 6 అడుగుల ఆజానుబాహుడైన ఇతనిని చూసి ఎవ్వరికీ నోట మాట రాలేదు. కొంతసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. అది వారి సమావేశం చివరి రోజు. గోదావరి జిల్లాలో గల ఇంచుబడి సానులతో, అనగా పెద్దాపురం, పిఠాపురం, మురమండ, రాజమండ్రి, మండపేట, దువ్వ మొదలగు ప్రాంతాల నుండి మంచి అందగత్తెలను, నాట్య కళాకారులను ఈ విడిది ప్రాంతంలోకి తీసుకువచ్చారు. విందు వినోదాలు చాలా జోరుగా సాగుతున్నాయి. వేటలో చంపిన జంతువుల సంఖ్యకు అంతే లేదు. ద్రాక్షసారాయి ఏరులై పారింది. ఈ విందు జరిగిన ప్రదేశం ప్రస్తుతం జగ్గంపేట పాత థియేటర్ ప్రాంతంలో ఉండేది. చంద్రయ్య దొర అకస్మాత్తుగా చేసిన దాడికి కలెక్టర్ చాలా భయపడి బెత్తరపోయాడు. కానీ చంద్రయ్య దొర ఎవ్వరిని చంపలేదు. కలెక్టర్లకు, జమీందారులకు చంద్రన్న దొర హెచ్చరిక చేశాడు. అప్పుడు చంద్రన్న దొరకు, కలెక్టర్కు రసవత్తరమైన చర్చ జరిగింది. విందులు వినోదాలలో ఉన్న వారందరినీ ఉద్దేశించి, మీరు కూడా ఒక పాలకులేనా? బాధ్యత గుర్తునెరిగిన ప్రభుత్వాధికారులేనా? ప్రజలందరూ కరువు కాటకాలు, అనారోగ్య బాధలతో అలమటిస్తుంటే మీరు విందులు వినోదాలలో మెలుగు తేలుతున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను ఈ విధంగా ఖర్చు చేస్తున్నారు. మీకు సిగ్గులేదా? మీది కూడా ఒక బాధ్యతాయుతమైన బ్రతుక అంటూ చంద్రన్న దొర వారందరినీ ప్రశ్నించాడు. మీరందరూ ప్రజల గురించి పట్టించుకొని వారి బాధలు, కరువు కాటకాలపై చర్యలు వెంటనే తీసుకోవాలని హెచ్చరించాడు. అలా జరిగిన పక్షంలో మీకందరికీ నేను మాటలతో సమాధానం చెప్పను, ఈ తుపాకులే సమాధానం చెప్తాయి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. సమావేశంలోనున్న వారెవరికీ హాని చేయలేదు. జరిగిన దానికి జమీందారులు, ఆంగ్లేయ అధికారులు విచారం వెళ్ళబుచ్చారు. తలుచుకుంటే ఆ రోజున చంద్రయ్య దొర జమీందారులను చంపివేసేవాడు. చంద్రయ్య దొర అనుచరులు రంగమహల్ చుట్టూ ఎంతమంది ఉన్నారో వారికి అర్థం కాలేదు. అందుచేత దొరికిన చంద్రయ్య దొరను వదులుకున్నారు. తక్కువ మంది అనుచరులతో చంద్రయ్య దొర ఈ సాహసానికి ఒడిగట్టాడని తర్వాతగానే వారికి తెలియలేదు. 1877 నుండి 1891 వరకు గల మధ్యకాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో, అనగా చింతపల్లి, నర్సీపట్నం, ఎల్లవరం, రంపచోడవరం, పెద్దాపురం ప్రాంతాలలో అంతా చంద్రయ్య దొర మాటకు తిరుగులేదు. పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. ఈ కాలంలోనే జగ్గంపేట సమీపంలో గల నరేంద్రపట్నం మీద ద్వారబంధాల చంద్రయ్య దొర మరొక దాడి చేశాడు. బుర్రి వీరన్న, సూరన్న అనేవారు ఇద్దరు అన్నదమ్ములు, సంపన్నులు. వీరు సుమారు 1000 ఎకరాల రైతులు. పేరుకి 1000 ఎకరాల రైతులే కానీ 5-6 సంవత్సరాలుగా పంటలు లేక వారికి కూడా ఏమీ లేకుండా పోయింది. వీరిద్దరూ చంద్రయ్య దొరకు దూరపు బంధువులే. ఈ పరిస్థితులలో వారిని కరువు బాధితులకు సహకరించమని చంద్రయ్య దొర కోరాడు. వారు తమ నిస్సహాయతను వెలిబుచ్చారు. సహాయం వీలు కాకపోతే కనీసం 10 బండ్ల ధాన్యం ఇవ్వమని అడిగాడు. వారు తమ వద్ద ధాన్యం లేదని, ఇంట్లో ఉంటే తీసుకెళ్లమన్నారు. వీరన్న, సూరన్నలు తనకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఆబద్ధమని చంద్రయ్య దొర భావించాడు. అందుకు చంద్రయ్య దొర వారి పశువుల మందను, అంటే సుమారు 500 నుండి 600 పశువులను అడవి మార్గం గుండా తీసుకెళ్లమని తన దళం సభ్యులకు ఆదేశమిచ్చాడు. వెంటనే వీరన్న, సూరన్న వారి వద్దగల మజిల్ లోడ్ తుపాకులను వారి అనుచరుల ద్వారా తీసుకుని చంద్రయ్య దొర దళం సభ్యుల కంటే ముందుగా బావారం అడవి ప్రాంతాలలో 2 నల్లమద్ది చెట్ల మీద పొంచి ఉండి ఆలమందలను దగ్గరగా రానిచ్చి
రెండు తుపాకులను ఒకదాని తర్వాత ఒకటి పీల్చివేశారు. ఈ ప్రేలులకు పశువుల మంద బెదిరి ఇంటి ముఖం పట్టాయి. దీనికి చంద్రయుధర ప్రతీకారం తీర్చుకోలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చంద్రయుధర సంతలలో కూడా దాడి చేసి భూస్వాముల నుండి ధాన్యాదులను తీసుకుని పోయి పేద ప్రజలకు పంచేవాడు. ముఖ్యంగా చంద్రయుధర దాడులు ఆహార పదార్థాలు, బట్టలు, అవసరాల కొరకు జరిగేవి. ఆ రోజుల్లో రవాణా ఎడ్లబండిపై ఎక్కువగా జరిగేది. పేరొందిన పెద్దాపురము, తుని సంతలకు వెళ్ళే బెల్లం, ధాన్యం, అవసరాలకు తీసుకువెళ్ళే బళ్లను దారి మళ్లించి తన స్థావరాలకు తీసుకుని పోయేవాడు. సుమారు చింతపల్లి నుండి పెద్దాపురం వరకు, మరియు రాజమండ్రి నుంచి తుని వరకు ఇతని మాటకు తిరుగులేదు. కరువు రోజుల్లో ఇతడు స్థాపించిన గంజి సత్రములు 600కు పైగానే ఉండేవని ప్రజలు చెప్పుకుంటారు. ఈ గంజి సత్రాలలో నోకల జావ, అంబలి, గంజి జావ మొదలగు ఉండేవి. ఈ కరువు కాలంలో చంద్రయుధర వలన ప్రజలు కొంతలో కొంత ఊపిరి తీసుకున్నారు. తరచూ మన్నెం వీరులు మైదాన ప్రాంతాలను దోచుకోవడం పరిపాటయ్యింది. సంపన్నులు, పెద్దవారు, అధికారులు మాట ఎలా ఉన్నా కటిక దరిద్రులు, బలహీనులు, గిరిజనులు కొంతలో కొంత ప్రాణాలు నిలుపుకున్నారు. చంద్రయుధర నుంచి బ్రిటిష్ ప్రభుత్వంపై పంచి ఉన్న తిరుగుబాటును సద్దు మణిగించడానికి మొదటగా బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి అయిన కలెక్టర్ చంద్రయుధరకు ఒక ముఠా పదవి ఇవ్వడానికి ప్రతిపాదించాడు. బలరాంపురం, రావుతులపొడి మొదలగు గ్రామాలపై అధికారము కలిగిన ముఠా పదవి చిన్న సంస్థానధీశునిగా ఇస్తామని చంద్రయుధరకు ప్రతిపాదించారు. చంద్రయుధర అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం ఇస్తామన్న ఆస్తి, సంస్థానధీశ పదవిని తీసుకోవాలని భార్య సీతమ్మ కూడా ఒత్తిడి చేసింది. కానీ చంద్రయుధర అందుకు ఒప్పుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే పదవిని, ఆస్తిని వదులుకుని ప్రజల గురించి, స్వాతంత్రం గురించి ఇంగ్లీష్ వారిపై తిరుగుబాటు చేయవద్దని అతని భార్య సీతమ్మ అతనిపై ఒత్తిడి చేసింది. కానీ చంద్రయుధర అందుకు ఒప్పుకోలేదు. చంద్రయుధర ఒకసారి తను పెరిగిన మేనమామలింటికి నెల్లిపొడికి ధాన్యం, నాణాలు, తుపాకులు, ఇతర పప్పు దినుసులతో వచ్చాడు. ఇంట్లో అతనికి భోజనం ఆకులో పెట్టారట. తనకు ఆకులో భోజనం ఎందుకు పెట్టారని అడిగితే, నీవు దేశ దేశాలు తిరిగి ఎక్కడెక్కడో తిన్నావు, ప్రభుత్వంపై పితూరిలో ఉన్నావు, కాబట్టి కంచంలో పెట్టం అన్నారట. స్వాతంత్ర సమరయోధుడైన నీవు తెచ్చిన సామాన్లు తీసుకోమని చెప్పారట. తనకు గౌరవించక, తను చేసే పనులను మెచ్చక తిరస్కరించారని చంద్రయుధర నొచ్చుకున్నాడట. అలాగైతే తను వారి అమ్మాయి సీతమ్మను కూడా ఏలుకోనని చెప్పి విడిచిపెట్టి పితూరిలకు వెళ్ళిపోయాడు. చంద్రయుధర బురదకోటలో ఉంటూ పేద ప్రజలందరికీ సహాయపడుతుండేవాడు. పాలకుల దుశ్చర్యలను ఎండగడుతూ ఉండేవాడు. పేదలకు సహాయం చేయని వారిపై తిరుగుబాటు చేసేవాడు. ఆంగ్లేయులను తరిమికొట్టి వారి రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజలకు పాలనాధికారం కట్టబెట్టాలనేవాడు. బురదకోటలో ఒక కోట నిర్మించుకుని తన ఫిరంగులను, తుపాకులను అచ్చట నుండి ప్రయోగించేవాడు. బురదకోటలో అతను ఫిరంగులను అమర్చిన దిమ్మ శిథిలమై కోట గోడతో కలిసిపోయి అలాగే ఉంది. ఈ బురదకోట స్థావరము శత్రు దుర్భేద్యం. ఎప్పటికీ ఇచ్చటకు కాలినడక లేక గుర్రంపై మాత్రమే వెళ్ళగలము. పిఠాపురం దగ్గరున్న కాట్రోవలపల్లి, జగ్గంపేట దగ్గర బ్రిటిష్ వారికి ఇచ్చిన హెచ్చరిక మరియు వారు ఇవ్వజూపిన ముఠా పదవిని తిరస్కరించడంతో బ్రిటిష్ వారు ఇతనిని ఎలాగైనా బంధించి చంపాలనుకుని నిర్ణయించుకున్నారు. ఇతడు నివాసముంటున్న బురదకోటను ముట్టడించి చంపేయాలని నిర్ణయించుకుని ఇతని బురదకోట స్థావరాన్ని ముట్టడించారు. నాలుగు వైపులా సాయుధులైన పోలీసులు చుట్టుముట్టి కాల్పులు సాగించారు. వీరికి ప్రతిగా చంద్రనధర, అతని ముఠ పోలీసులు బ్రిటిష్ సైనికులను ఎదిరించి కాల్పులు సాగించారు. ఎదురు కాల్పుల్లో చంద్రయుధరకు బాగా గాయాలయ్యాయి. సైనికులందరూ తనను చంపేస్తారని గాయాలతో ఉన్న చంద్రయుధర రహస్యంగా శరభవరం పారిపోయాడు. శరభవరంలో తీవ్రమైన గాయాలతోనున్న చంద్రయుధర యొక్క పరిస్థితిని లక్ష్మమ్మ అనే యువతి చూసి చలించిపోయింది. పేద ప్రజల గురించి పోరాడుతూ, ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం కోరుతూ పోరాడుతున్న చంద్రనధర లాంటి వ్యక్తులు
సమాజానికి చాలా అవసరమని భావించింది. వెంటనే అతనికి సేవ చేయడం ప్రారంభించి అతని గాయాలకు కట్లు కట్టడం, మందులు వేయడం, అతని పత్యానికి తగినట్లుగా ఆహారం వండి పెట్టడం మొదలైన సపర్యలు చేసింది. అలా ఆమె నెలల తరబడి చంద్రనదరకు సేవ చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి అతని గాయాలన్నీ మానిపోయి మామూలు స్థితికి రావడం మొదలైంది. చంద్రయుధర్ గాయాలు మానడానికి కనీసం 6 మాసాలు పట్టింది. లక్ష్మమ్మ చేసిన సపర్యలకు పరవశుడై చంద్రనదర లక్ష్మమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టిన కొడుకే ద్వారబంధాల లక్ష్మయ్య. చంద్రనదర అతని భార్య శరభవరం దగ్గరలోనున్న లాగరాయి గ్రామంలో కొంతకాలం నివసించారు. రాజవమ్మంగి మండలం కేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రనదరపై ఇప్పటికీ పాత పితూరు కేసు ఒకటి ఉన్నదట. చంద్రనదర జమీందారులు, పెద్ద రైతుల వద్ద ధాన్యం, పప్పు ధాన్యాలు మొదలైనవి అభ్యర్థించి ఇచ్చేవారి నుండి తీసుకుని బడుగు వర్గాల వారికి పంచిపెట్టేవాడు. ముక్కోలు గ్రామంలో బసవ అప్పారావు అనే ఆసామి చంద్రనదరకు 10 బస్తాల ధాన్యం ప్రజలకు పంచిపెట్టమని ఇచ్చాడు. అప్పుడు ఆర్డీఓ వచ్చి చంద్రనదరకు ధాన్యం ఎందుకిచ్చావని అప్పారావును అడిగాడు. నేను అతనికి స్వాతంత్ర సమరయోధుడిని ఇవ్వలేదు, బీద ప్రజలకు పెంచిపెట్టమని ఇచ్చానని జవాబు చెప్పాడట. 1871 జనాభా లెక్కల ప్రకారం నర్సీపట్నం తాలూకాలో గూడెం రంప జమీందారి ముఠాదారిల క్రింద ఉండేవి. గూడెంలో 200 ఎకరాలు, రంపలో 3000 ఎకరాలు, చింతపల్లిలో 670 ఎకరాలు ఉండేవి. గూడెంలో గిరిజనులు అక్కడక్కడ చాలా తక్కువగా ఉండడం వల్ల వారిని లెక్కించలేదు. రంప జనాభా 154, ఇళ్ళు 55, చింతపల్లి జనాభా 467, ఇళ్ళు 53. ఈ జనాభాలో 50% వ్యవసాయం మీద, 15% కూలి పనులకు వెళ్ళేవారు. సగం మంది జనాభాలో ముఖ్యంగా ఆడవారు, పిల్లలు అడవుల్లో లభించే అటవీ దినుసులను సేకరించేవారు. గిరిజనులను ముఠాదారులు, జమీందారులు, వడ్డీ వ్యాపారులు బాధించేవారు. మైదానాల్లో ఉన్న వడ్డీ వ్యాపారులు గిరిజనులకు చాలా తక్కువ సొమ్ము వడ్డీకి ఇచ్చి తర్వాత వారిపై ఎక్స్పార్టీ డిక్రీలు తెచ్చుకుని వారి భూములను లాక్కునేవారు. అందుచేత గిరిజనులు పెద్ద సంఖ్యలో వెళ్ళి చోడవరం సబ్ కలెక్టర్కు వారి సమస్యలను చెప్పుకుని సహాయం చేయమన్నారు. సబ్ కలెక్టర్ వారి ఫిర్యాదులపై చర్యలేమీ తీసుకోలేదు. గిరిజనుల్లో అలజడి, ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలి అది విశాఖపట్నం యందలి గోలుగొండ భద్రాచలంలో రేకపల్లి ప్రాంతానికి విస్తరించింది. ప్రత్యక్ష తిరుగుబాటు ఎన్కౌంటర్లు లేనప్పటికీ 5000 చదరపు మైళ్ళ వరకు అటవీ ప్రాంతాల వరకు ఈ అలజడి వ్యాపించింది. అక్కడక్కడ చెదురుమదురుగా పోలీస్ స్టేషన్లు తగలబెట్టడం, ప్రభుత్వాన్ని సమర్థించి సహాయపడే గ్రామాలను తగలబెట్టడం వంటివి జరిగేది. ప్రభుత్వ బంట్రోతులు, పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లు గిరిజనుల నుండి డబ్బు రూపేణ, వస్తు రూపేణ వసూలు చేసేవారు. కళ్ళుపై సుంకం వసూలు చేసేవారు. వడ్డీ వ్యాపారస్తులు గిరిజనుల భూములపై క్రింది కోర్టుల్లో డిక్రీలు తెచ్చి వారిని హింసించేవారు. గ్రామ మున్సిపు కూడా తన వ్యక్తిగత అవసరాలను కూడా ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసేవాడు. ప్రభుత్వ దళాలు, పోలీసులు మరియు గిరిజన తిరుగుబాటుదారుల మధ్య చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ సమయంలో ద్వారబంధాల చంద్రయుధర గిరిజనుల తరపున రంగంలోకి దిగి దక్షిణ గోలుగొండలో 2 పోలీస్ స్టేషన్లను తగలబెట్టాడు. అడ్డతీగల వద్ద జరిగిన పోరులో చంద్రయుధర పోలీసు వారిని ఓడించాడు. చంద్రయుధరను, అతని అనుచరులను తరిమి కొట్టడానికి ప్రభుత్వానికి 2 నెలల వరకు పట్టింది. ప్రభుత్వం గ్రామ మున్సిపును తప్పించి కళ్ళుపై పన్నును ఉపసంహరించుకుంది. ప్రభుత్వ దళాలు ఈ అటవీ ప్రాంతాలను సులభంగా చేరడానికి, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించడం ఆరంభించింది. ఇక మీదట గోదావరి, సబరి నది తీరాలయందు ప్రభుత్వం మిలిటరీని మోహరించింది. ఎల్లవరం డివిజన్లో 1879 చాలాసార్లు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించాడు. 1879 మరోసారి అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేసి దానిని తగలబెట్టాడు. ఇతని దాటికి తట్టుకోలేక పోలీస్ స్టేషన్లోని పోలీసులందరూ పారిపోయారు. తర్వాత కాలంలో ఒకసారి ఇతన్ని స్థావరాన్ని
పోలీసులు నలువైపుల నుండి ముట్టడించి ఇతనిని సజీవంగా పట్టుకుని బందీ చేశారు. కానీ తర్వాత చంద్రయ్యదర వారి నుండి తప్పించుకుని పారిపోయాడు. విదేశీ పాలకులైన ఆంగ్లేయులను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చంద్రయ్యదర పోరాటాలు సాగించేవాడు. గూడెంలో 3 తిరుగుబాట్లు జరిగాయి. వీటికి నాయకత్వం వహించిన వారు ద్వారబంధాల చంద్రయ్యదర, తాగి వీరయ్యదర, కారం తమ్మనదర. వీరిద్దరూ పోలీసు జవాన్లను కత్తితో అడ్డంగా నరికి వారి దుర్మార్గాలకు శిక్షగా అమ్మవారి గుడికి బలి ఇచ్చారు. చంద్రయ్యదర ప్రభుత్వం ఇస్తానన్న ముఠా పదవిని తిరస్కరించడం, కలెక్టర్ గారితో వాగ్వాదముకు దిగి వారి తప్పొప్పులు నెత్తి చూపడంతో కలెక్టర్ గారు అహంకారము దెబ్బతినది. చంద్రయ్యదర రంప తిరుగుబాటు, గూడెం మొదలగు తిరుగుబాట్లలో పాల్గొనడం, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించడం, అడ్డదిగల పోలీస్ స్టేషన్పై దాడి మొదలైనవి గోదావరి జిల్లాలో ప్రభుత్వానికి, జమీందారులకు ఆంగ్ల ప్రభుత్వాన్ని కూలదోస్తాడని బెంగపట్టింది. చంద్రయ్యదరను ఎలాగైనా పట్టి బంధించి చంపేయాలని మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్దాపురం మెట్ట ప్రాంతం, రంపచోడవరం, రాజవమ్మంగి ప్రాంతం, పూర్తి మన్నెం ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. చంద్రయ్యదరకు సహకరించే వారిని శిక్షార్హులుగా ప్రకటించారు. ఆయనకు, ఆయన దళానికి ఆశ్రయం ఇచ్చిన వారిని నేరస్తులుగా ప్రభుత్వం ప్రకటించింది. మన్యంలోని గ్రామాలన్నిటిలో కలెక్టర్ చాటింపు వేయించాడు. చంద్రయ్యదరను సజీవంగా కానీ లేక నిర్జీవంగా కానీ పట్టించిన వారికి 1000 రూపాయలు బహుమతిగా ప్రకటించాడు. ఆ రోజుల్లో 1000 రూపాయలు ప్రకటించడం అంటే మాటలు కాదు. చంద్రయ్యదర అంతగా సమర పాత్రను నిర్వహించాడన్నమాట. చంద్రయ్యదర ప్రజలకు చేసే సహాయ సహకారాలు ఆగిపోయాయి. చంద్రయ్యదర బాహాటంగా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కాలంలో ఎక్కువగా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. బస్తా ధాన్యం ఖరీదు 1 రూపాయి. చంద్రయ్యదర మారువేషంలో ప్రజల మధ్య తిరుగుతుండేవాడు. పేద ప్రజల ఆకలి తీర్చుటకు ప్రయత్నించేవాడు. చంద్రయ్యదర స్థాపించి నడిపించే గంజి కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వ నిఘా ఉన్నప్పటికీ చంద్రన దొర ఎక్కడో ఒకచోట అడవిదారుల్లో వెళ్లే ధాన్యం, ఇతర పప్పు దినుసులు బండ్లను అడ్డగించి వాటిని మళ్లించి పేద ప్రజలు ఎక్కువగా నివసించే గ్రామాలకు పంపి అక్కడ పంపిణీ జరిగేటట్లు ఏర్పాటు చేసేవాడు. పిఠాపురం జమీందారు పేరు గంగాధర రామారావు. ఈయనే సుబ్బారావు బహదూర్గా పిలువబడేవాడు. ఇతని భార్య రమణాయమ్మ, సంస్థానం రమణాయమ్మ చూసుకునేది. ఈవిడకు 2 తమ్ముళ్ళు. వీరిద్దరూ ఎస్టేట్ సంస్థానాన్ని చూసేవారు. వీరు ఇనుగంటివారు. పిఠాపురం జమీందారు గారి ఆధ్వర్యంలోనే కిర్లంపూడి ఎస్టేట్ ఉండేది. చంద్రయ్యదరకు కిర్లంపూడి గ్రామంలో బంధువులున్నారు. వీరు దూడలవారు, ఏనుగులవారు. వీరు ఆ రోజుల్లో జమీందారుల దగ్గర పెత్తందారులుగా ఉండేవారు. వీరి బంధువులు పిఠాపురం, కాట్రవలపల్లి ప్రాంతంలో కూడా ఉన్నారు. ఏనుగుల వెంకటస్వామి, కంచిస్వామి అనే బంధువులు కూడా కలరు. చంద్రయ్యదర బంధువులు సహకారం తీసుకుని చంద్రయ్యదరను బంధించి చంపేయాలని కలెక్టరు, పిఠాపురం, కాట్రవలపల్లి, కోలంక, కిర్లంపూడి జమీందారులు ఓ పథకం వేశారు. చంద్రయ్యదర స్వాతంత్రోద్యమాన్ని త్వరలో అణిచివేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం అంతకు ముందు నుంచి పథకాలు వేస్తున్నది. ఆలస్యం చేస్తే ప్రజలందరూ ఆంగ్ల ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి కూలదోస్తారనే భయం పట్టుకుంది. అందుచేత ప్రత్యేకంగా కలెక్టర్ ఇటువంటి పథకానికి అనుమతినిచ్చాడు. కలెక్టర్ కిర్లంపూడి జమీందారు, ఏనుగుల వెంకటస్వామి, కంచిస్వాములకు డబ్బు, అధికారం ఆశ చూపి చంద్రయ్యదరను తమ ఇంటికి పిలిపించి బంధించేటట్లు ఏర్పాటు చేశాడు. ఏనుగుల వెంకటస్వామి, కంచిస్వామి ప్రభుత్వానికి పెత్తందారులుగా 1000 రూపాయలు బాకీ పడ్డారు. చంద్రయ్యదరను బందీ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ 1000 రూపాయలను కూడా మాఫీ చేస్తామన్నారు. కుట్రలో భాగంగా ఏనుగుల వెంకటస్వామి, కంచిస్వామి చంద్రయ్యదరకు తన స్వాతంత్ర ఉద్యమానికి సహాయం చేస్తామని, ఆహార ధాన్యాలు, డబ్బు ఇస్తామని తమని రహస్యంగా కలవమని కబురు పెట్టారు. ఆహార ధాన్యాలు పేదలకి పంచిపెట్టుకోవచ్చని, డబ్బుతో తుపాకులు మొదలగు ఆయుధ సామాగ్రిని కొనుక్కోవచ్చని చంద్రయ్యదరకు చెప్పారు. ఈ విషయాన్ని చంద్రయ్యదర స్థావరానికి వెళ్ళి చెప్పి వచ్చారు.
పేదలకు గిరిజనులకు పంచడానికి ఆహార ధాన్యాలు లభిస్తాయి కదా అని చంద్రయ్యదొర అమాయకంగా సత్యకాలపు వ్యక్తిగా బంధువుల మాటను నమ్మాడు. ప్రజలు బాగుపడతారని చంద్రయ్యదొర ఒక శుభ ముహూర్తాన తన దళమ్యందలి ముగ్గురు నమ్మిన బండ్లతో కుర్రాలపై బయలుదేరాడు. ఊరి వెలుపల అడవిలో అనగా కెర్లంపూడి మోదుగల రేవడిలో తనతో వచ్చిన ముగ్గురు దళ సభ్యులను గుర్రాలతో కాపలగా పెట్టించాడు. తన గుర్రాన్ని కూడా అక్కడే వదిలిపెట్టి కాలినడకన కెర్లంపూడి వచ్చాడు. కెర్లంపూడిలో ఏనుగుల వెంకటస్వామి ఇంటికొచ్చాడు. కుశల ప్రశ్నల తర్వాత ఇంట్లో భోజనం పెట్టారు. కానీ భోజనంలో చంద్రయ్యదొరకు తెలియకుండా మత్తుమందు కలిపి పెట్టారు. తర్వాత మత్తులో ఉండగానే డబ్బిస్తామని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. చంద్రయ్యదొర స్పృహ లేకుండా మంచంపై వాలిపోయాడు. అతనికి తెలియకుండా గది బయట గొళ్ళం పెట్టి తాళం వేసేశారు. ఆ గది పైన మిద్దె, ఛేదించుకుపోవడానికి వీల్లేదు. అతనికి స్పృహ వచ్చేటప్పటికి తను బందీనైనట్లు తెలుసుకున్నాడు. వెంటనే బ్రిటిష్ సైనికులు అతను బస చేసిన ఇంటిని చుట్టుముట్టి ఎవరూ రాకుండా గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని తనతో గుర్రాలపై వచ్చిన అనుచరులు తెలుసుకుని అతనిని విడిపించడానికి విఫలయత్నం చేశారు. అతని అనుచరులు, అభిమానులు, గుర్రాలు తుపాకులతో వచ్చి చంద్రనదొర బస చేసిన ఇంటివైపు వచ్చారు. అప్పటికే ఇంటిని చుట్టుముట్టి బ్రిటిష్ సైనికులు వీరిపై కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇక బ్రిటిష్ సైనికులు తమను కూడా చంపేస్తారని తెలిసి అతనితో వచ్చిన మిగతా అనుచరులు గుర్రాలపై పారిపోయారు. బ్రిటిష్ సైనికులు అతని చేతులకు కాళ్లకు వేడీలు వేసి కొట్టుకుంటూ కెర్లంపూడి ఏనుగుల వీధి రామకోవెలకు దక్షిణ దిశగా ఉన్న రావి చెట్టు వద్దకు తీసుకువెళ్లారు. లెక్కకు మించిన పోలీసులు చుట్టుముట్టి తుపాకీ మడమలతో కొట్టుకుంటూ తీసుకువచ్చారు. అతన్ని ఈ విధంగా బంధించి తీసుకుని వెళ్ళేటప్పుడు చేతులకున్న బేడీలతోనే క్రిందకు వంగి భూమి నుండి మట్టి తీసుకుని ఏనుగుల వారింటిపైకి వెదజల్లి, "నన్ను ఇలా మోసం చేసినందుకు ఏనుగుల మరియు దూడల వంశం వారందరూ నాశనమైపోతారని శపించాడు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ అతని శాప కారణమేమో ఏనుగుల మరియు దూడల వంశం వారు తర్వాతి కాలంలో పూర్తిగా నాశనమైపోయారు. ఆ రెండు వంశాల వారు పూర్తిగా అంతరించిపోయారు. 1891 February 23 చంద్రయ్యదొర రెండు జబ్బలలోనూ తాళతో కట్టి క్రింది నుండి రావి చెట్టు పై వరకు తాడుతో లాగి పైన రావి చెట్టుకు రేలాడదీశారు. లెక్కకు మించి అతని శరీరంపై తూట్లు పొడిచారు. 90 వంతుల ప్రాణం దెబ్బలకే పోయింది. ఇది చూసి కెర్లంపూడి ఊరి ప్రజలు భయపడి చాలామంది ఊరి నుండి పారిపోయారు. అచ్చటనే మిగతా ప్రజలందరి సమక్షంలో తుపాకులతో చంద్రయ్యదొరను కాల్చి చంపారు. బ్రిటిష్ వారు చంద్రయ్యదొర శవాన్ని బంధువులకు కానీ అనుచరులకు కానీ ఇవ్వలేదు. శవాన్ని తీసుకువెళ్ళి కాకినాడ సంత చెరువు దగ్గర గ్రోమోద్యోగులు కలెక్టర్ ఆదేశంతో పూడ్చిపెట్టారు. బ్రిటిష్ వారు చంద్రయ్యదొరను కాల్చి చంపిన వైనాన్ని తెలుసుకుని వేలాది మంజం ప్రాంత గిరిజనులు, పీడిత జనాలు, రైతు కూలీలు, అభిమానులు, దేశభక్తి గల ప్రజలు తరలివచ్చి కన్నీళ్లతో తమ నాయకుడికి నివాళులు అర్పించారు. దీనితో 1891 March నుండి చంద్రయ్యదొర తిరుగుబాటు స్వాతంత్రోద్యమం నెమ్మదించిన తర్వాత కాలానికి యోధులకు స్ఫూర్తినిచ్చింది. పెద్దాపురం డివిజను కట్టమూరు ముక్కోలులియందు ఇప్పటికీ జానపదులు ఇతన్ని స్తుతిస్తూ కంజీరా పాటలు, జముకుల పాటలు పాడుతుంటారు. చంద్రయ్యదొర స్వాతంత్రోద్యమం, తిరుగుబాటు ఆంగ్లేయులకు తర్వాత కాలంలో ఆలోచనలు కలిగించింది. దీనివలన గిరిజన ప్రాంతాలలో గిరిజనులు ఆచార వ్యవహారాల్లో జోక్యం తగ్గిపోయింది. గిరిజన ప్రాంతాలలో టేగు చెట్ల పెంపకం మొదలగు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. రహదారులు వేయడం జరిగింది. మరలా అల్లూరి సీతారామరాజు విప్లవం వరకు గిరిజన ప్రాంతాల్లో అలజడి లేదు. చంద్రయ్యదొరను స్ఫూర్తిగా తీసుకుని అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఎవరు విస్మరించినా జానపదులు, గిరిజనులు విస్మరించరు. అవి స్మరణలై జీవన కాంతులై ప్రజా సాహిత్యంలో కలకాలం నిలిచిపోతాయి. ఇవిగో ఈ విధంగా నిలిచిన రెండు ప్రజాగీతాలు. ఇందులో చంద్ర దర్శనాలున్నాయి. లాగరాయి, శరభవరం, రాజవమ్మంగి, రంపచోడవరం మొదలగు ప్రాంతలియందు ప్రాచుర్యంలో ఉన్న కొన్ని గేయాలు చాలా ఉన్నాయి.
లక్ష్మమ్మ తర్వాత చంద్రయ్యధర చందుర్తి గ్రామానికి చెందిన దేవర సూరమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడని కూడా తెలుస్తుంది. కానీ వివరాలు పూర్తిగా దొరకలేదు. మరి ఇంతటి చరిత్ర కలిగిన చంద్రయ్యధర గురించి మన చరిత్ర గ్రంథాల్లో ఎందుచేతనో సరైన చోటు లభించలేదు. చరిత్రకారులు కూడా వాస్తవాల్ని పరిగణలోకి తీసుకుని ఇతని సమగ్ర చరిత్రని తరువాత కాలానికి అందించలేకపోయారు. సమాజంలోని తాడిత పీడిత జనుల కోసం, గిరిజనుల కోసం తనను తాను అంకితం చేసుకున్న చంద్రయ్యధర పాలక వర్గాలను ఎదుర్కొనే క్రమంలో నాటి బ్రిటిష్ దొరలకు సవాలుగా నిలిచినందున, వారి ఉనికినే ప్రశ్నించి పోరాటానికి దిగినందున కుట్ర పూరితంగా బందీని చేసి చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపేశారు. ఇంతటి బలిదానం విస్మరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, భాషా రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఏర్పడిన తెలుగు ప్రభుత్వాలు ఇంతటి మహోన్నత చరిత్రకు ప్రచారం కల్పించడంలో కూడా విఫలమయ్యాయి. మన మేధావులు, రాజకీయ నేతల నిర్లక్ష్యం కూడా ఇచ్చట కనిపిస్తుంది. చివరగా ఒక్క మాట, తెలుగువారి స్వాతంత్రోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు వంటి విప్లవకారుడి కంటే 45 ఏళ్ళు ముందుగా పీడిత జన బాంధవుడిగా సామాజిక దోపిడీ శక్తులకు పెన్నుదున్నుగా నిలిచిన విదేశీ పాలకులైన ఆంగ్లేయులను వణుకు పుట్టించి విదేశీ ఆంగ్ల పాలన నుంచి దేశానికి విముక్తి కలగాలని పోరాడి చివరకు బ్రిటిష్ పాలకులచే హత్యగావించబడిన మహావిప్లవ యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు ద్వారబంధాల చంద్రయ్యధరకు చరిత్రలో గౌరవనీయ స్థానం ఎందుకు లభించలేదో ఆరా తీయాలి. దానితో పాటుగా చంద్రయ్యధర గారి జీవిత సమర కార్యకలాపాల గురించి మరేమైనా ఆధారాలు లభిస్తాయోమోనని కూడా లోతైన పరిశోధన కొనసాగించాలి. దాని బాటలోనే ఈ పుస్తక రంగం ప్రవేశం చేస్తుంది. చంద్రయ్యధర బలిదానం అయిన తర్వాత స్వాతంత్రోద్యమకారులను తప్పకుండా స్ఫూర్తిని కలిగించి ఉంటుంది. ఈ అంశంపై కూడా పరిశోధన కొనసాగాలి. అప్పుడే తెలుగు నేల మీద బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్రోద్యమ చరిత్రకు సమగ్రత మరికొంత లభిస్తుంది. అల్లూరి సీతారామరాజుకి స్ఫూర్తినిచ్చిన అమరవీరుడు ద్వారబంధాల చంద్రయ్యధరను అల్లూరి సీతారామరాజుతో సమానంగా పరిగణించాలి. జై ద్వారబంధాల చంద్రయ్యధర, జై జై ద్వారబంధాల చంద్రయ్యధర.